నాన్నగారు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు కదా మీ తరపున ఎవరు కానీ మీరు కానీ లేకపోతే వెంకటేష్ గారు కానీ ఎవరు అంటే నేనే మా నాన్నప్పుడు కొంచెం ఎక్కువ పుష్ చేశాను రాజకీయాల్లోకి వెళ్ళమని అప్పుడు మా స్టూడియోలో మేము అందరు అన్ని పార్టీలకి నేనే వీడియోలు చేసేవాడిని ఎవరు అడిగి అందరు ఫ్రెండ్స్ అంటే తెలుగుదేశం పార్టీకి చేసేవాడిని పర్సనల్గా కాంగ్రెస్లో చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళ వీడియోలు అన్ని తయారు చేసేవాళ్ళు ఎర్లీ కి వాళ్ళ కి వాళ్ళ డబ్బింగ్లు వాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు అప్పుడు చేసినప్పుడు నేను మా నాన్నతో నాన్న మీరు పార్టీలో చేరితే బాగుంటుంది కదా చేస్తున్నారు ఏదో జన్మభూమి అంటున్నారు ఇది అంటున్నారు మనం బాగా చేస్తే లేదురా మన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కదా మనకి ఎంటర్ అని ఎవరు లేదు నాన్న అప్పుడు టీడీపీలోకి వెళ్ళారు నిలబడ్డారు వెళ్ళాను ఎలక్షన్కి గెలిచాము కానీ నేను వెళ్ళినప్పుడు నేను అనుకున్న పాలిటిక్స్ వేరు అక్కడ రియాలిటీ వేరు వెళ్ళిన పదిహేను రోజులకి నాకు అసలు మనం కాంగ్రెస్తో ఫైట్ చేస్తున్నావా టీడీపీ లీడర్స్తో ఫైట్ చేస్తున్నావా అని అర్థం కాల ఓకే వెళ్ళినప్పటి నుంచి పదిహేను ఇరవై రోజులు ప్రతి మండల్లో లోకల్ టీడీపీ లీడర్ని సర్దటమే టైప్ అయిపోయేది వాళ్ళకి వాళ్ళతోటే అయ్యేది నేను వచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను సార్ ఇదేంటండి మన వాళ్ళని సర్దటం అన్న కాంగ్రెస్ వాళ్ళతో మాట ప్రాబ్లమే లేదండి మన మనవాళ్ళు వీళ్ళు గొడవబడి నేను రాను ర్యాలీకి నేను వస్తాను నాకు డబ్బులు డబ్ల్యూన్ ర్యాలీకి ఇదేంటండి బాబు నాకు ఈ రాజకీయం తెలియదండి నేను వెళ్ళిపోతానండి నేనేది వస్తే మేము ఇలా పనులు చేస్తామంటే మాకు ఓట్లు వేస్తాం ఐ వాజ్ సో నైఫ్ ఐ నాట్ నో రియాలిటీ ఆఫ్ పాలిటిక్స్ ఓకే గెలిచాం గెలిచిన తర్వాత మా నాన్న మా నాన్నకు కూడా హీజ్ నాట్ ఎ పాలిటీషియన్ హిస్ అ సోషల్ రిఫార్మర్ అక్కడ ప్రతి ఏ ఊర్లో ఎవరు వచ్చినా మీకేంటి వాడు కాంగ్రెస్ పార్టీయా టీడీపీయా కమ్యూనిస్టా అది కాదు మీ ఊర్లో ఇది లేదా మనం ఇచ్చేసేద్దాం పక్కన వాళ్ళు సార్ అది మన పార్టీ కాదు సార్ ఆ ఓట్లు మనకు పడవు సార్ చేసినా వేసే ఆ ఊరికి బ్రిడ్జ్ కాలే ఇచ్చేసేయండి ఇలా చేస్తూ ఉంటే వీ డి నాట్ నో వాట్ రియల్ పాలిటిక్స్ ఇస్ వీ అంటే పాలిటీషియన్ అయితే ఆ ఊర్లో పది మందికి మనం హెల్ప్ చేయవచ్చు ఏదో ఫండ్స్ ఇస్తారు మనం ఏదో మోటివేట్ చేసి చేయొచ్చు అనేది ఇలా మనం గ్రూపుల్ని చేసుకోవాలా ఈ చేసుకోవాలా ఈ చేసుకోవాలా తెలియదు సో ఎలక్షన్ ఎండ్ టైం అప్పుడు కూడా ఎలక్షన్ మన నిజంగా ఆ టైంకి టీడీపీకి బెస్ట్ ఎంపీ సో మా పర్సనల్ డబ్బులు చాలా ఖర్చు పెట్టావు అన్నీ చేసాం నేను మాత్రం ఆ ఎలక్షన్ అయిపోయినాక ఒక్క రోజు కూడా మళ్ళీ ఢిల్లీకి కూడా బాగా మన పార్లమెంట్ అయితే చాలా మంది ఆఫర్లు వచ్చి సార్ మనం ఎంపీ సార్ మనం ఆ పని చేయించుకొచ్చి చి ఇక దరిద్రం మనకి ఏమైతే వాళ్ళకి తేడాలు ఏంటి అలాంటివి ఏం పెట్టుకో అప్పుడు కాలేజ్ పర్మిషన్లు వచ్చి వచ్చాయి చి అసలు ఏం చేయకండి ఐ డోంట్ ఈవెన్ గో అండ్ యూజ్ ఎనీ పర్సనల్ థింగ్ మై ఫాదర్ అవుట్ ఆఫ్ హిస్ పర్సనల్ విల్ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ బాపట్ల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ఏది అడిగారు లేదు లేదు బాపట్లనే ఉంటాను అన్నారు వాళ్ళకి చేయాలని ఆయన డ్రీమ్ ఆయన చేసుకుంటారు ఆయన దగ్గర డబ్బు ఉంది ఆయన తెచ్చుకొని చేసుకుని నిజంగా బాగా చేశారు బట్ సోషల్గా బాగా చేశారు కుంట్ హోల్డ్ ద పార్టీ టుగెదర్ ఆ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు మేము మాట మీద ఉన్న వాళ్ళకే సెలెక్ట్ చేసాము ఆ క్యాండిడేట్ కొంచెం డెల్ అయిపోయాడండి వాళ్ళ బ్రదర్ బెటర్ అండి అంటే లేదు లేదు పాప అతను అంతా ఉన్నాడు కాదు అతన్నే బెటర్ అండి అందుకనే మేము ఎలక్షన్ ఓడిపోయింది కూడా ఓకే డి డిడ్ నాట్ ఈవెన్ నో హౌ టు చూస్ ద రైట్ క్యాండిడేట్స్ మా నాన్న గెలిచే ఓడిపోయారు ఓడిపోయినాక వెళ్ళి మాకు అసలు రాజకీయంతో సంబంధం లేదని చెప్పేసి వచ్చేసాం దట్స్ ఆల్ ఓకే ఈవెన్ ఐ ఐఎమ్ సోషలీ కమిటెడ్ ఐ వాంట్ టు సీ చేంజ్ ఐ వాంట్ టు సీ దట్ థింగ్స్ ఇంప్రూవ్ ఆ వాంట్ని చేయగలగాలిగా ఇప్పుడు నా సినిమాలోనే ఇప్పుడు మాకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది నేను వెంకీ మామ తీస్తాను సినిమా బాగా వచ్చింది అన్నీ ఓకే బట్ స్టిల్ చాలా లోపాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాయి అవి కరెక్ట్ చేయాలని మా ఇంటెన్షన్ ఓకే వి మస్ బ్రింగ్ అ బెటర్ ప్రాసెస్ టు మేకింగ్ ఫిల్మ్స్ వీ మస్ బికమ్ ఇంటర్నేషనల్ ఆర్ మనం ఎందుకు చాలా ఇండస్ట్రీస్లో ఇండియా ఇస్ నంబర్ వన్ ద వరల్డ్ వైకాండ్ వీ బికమ్ అ నంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్ ద వరల్డ్ ప్రాసెసెస్ మారిస్తే సిస్టమ్స్ మారిస్తే జరుగుద్ది అవి చేయొచ్చు అలా సొసైటీలో కూడా కొన్ని మంచి జరుగుతున్నాయి కొన్ని చెడులు జరుగుతున్నాయి అన్నిటిని మార్చాలని ఐడియా ఉంటుంది కానీ మనకు తెలియదు కదా చేయటం ఇక్కడ అంటే బైఫర్కేట్ అయిన తర్వాత మీరు ఇక్కడే ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఏ అయితే ఉన్నాయో స్టూడియోస్ అంటే వైజాగ్లో ఉంది అలా కాకుండా అమరావతిలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు అంటే డిస్కషన్ ఉండింది రెండు మూడు మీటింగ్లకు వెళ్ళాము నేను కూడా అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని అడిగాను మీరు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రజెంట్ ఆంధ్రాలో మీరు ఇండస్ట్రీ కావాలనుకుంటే మీరు పాలసీకి ఒక డిసిషన్ తీసుకోండి మీకు అమరావతిలో కావాలా వైజాగ్లో కావాలా ఫస్ట్ యు మేక్ యువర్ డిసిషన్ వేర్ యూ వాంటెడ్ ఒకసారి మీరు డిసిషన్ తీసుకున్నాక దెన్ యూ సెట్అప్ పాలసీ మాకు ఎక్కువేం అడగటం లేదు ఒక స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ మేబీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఏకర్స్ ఎవరైనా సమర్థులు హూ విల్ సి ల్యాండ్ కోసం కాకుండా స్టూడియోలుగా కట్టి ఒక ట్వంటీ ఇయర్స్ అని ఆపరేట్ చేసే వాళ్ళకి మీరు ఇవ్వండి ఇండస్ట్రీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది గవర్నమెంట్గా ఏం చేయాలంటే మీరు స్కిల్స్ని డెవలప్ చేయాలి ఒక సినిమా తీయాలంటే ఆల్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అవసరం ఆ స్కిల్స్ని డెవలప్ చేసేది ఒకే పెద్ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడతామనేది ఒక గ్రాండ్ ఐడియా అవి కాకుండా మాస్ కమ్యూనికేషను రైటింగు డాన్సింగు ఫైటింగు ఫోటోగ్రఫీ ఇవి యాక్టింగ్ యూ కెన్ టీచ్ దెమ్ ఇన్ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్ మేక్ కోర్సెస్ లైక్ దట్ విచ్ విల్ ఆల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీడియా ఆ కోర్సెస్ చేస్తే ఆ పిల్లలు సినిమా ఇండస్ట్రీలో చేరితే చేరుతారు లేకపోతే టీవీకి వెళ్తారు లేకపోతే డిజిటల్ మీడియంకి వెళ్తారు సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ విజన్ అండ్ ప్లాన్ డూ యూ వాంట్ మీడియా ఇండస్ట్రీ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్ కావాలంటే ప్లాన్ చేయండి అని చెప్పాను నాకు ల్యాండ్ కూడా కావాలంటే తీసుకోమన్నారు అలాట్ చేశారు నేను తీసుకోలేదు బికాజ్ ఐ వాంటెడ్ దట్ క్లారిటీ ఫస్ట్ ఎందుకంటే ఒక ఇండస్ట్రీని తీసుకురావటం అనేది సింపుల్ జాబ్ కాదు ఇట్స్ అ వెరీ వెరీ మేము మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి రావడానికి ఇటు అ లాట్ ఆఫ్ టైం చాలా మంది చాలా కష్టం లాస్ట్లో మేము అందరం ఉండి ఏదో సెట్ చేసి చేసి చేసేయగలిగాం ఇంకా మేము చాలా వర్క్ మెడ్రాస్ నుంచి తెచ్చుకుంటున్నాం సో ఈవెన్ నౌ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు హ్యావ్ అ ఫిలిం ఇండస్ట్రీ నా పర్సనల్ ఫీలింగ్ ఎందుకంటే ఎన్ని చోట్ల ఇండస్ట్రీ ఉంటే అక్కడ లోకల్ టాలెంట్కి ఆపర్చునిటీ ఉంటుంది లోకల్స్ విల్ అప్ అండ్ ఇవాళ డిజిటల్ మీడియం రావటం వల్ల యూట్యూబ్స్ ఇవన్నీ రావటం వల్ల స్ట్రీమింగ్ రకరకాల చోట్ల నుంచి జరుగుతుంది కాబట్టి వీ మస్ట్ హెల్ప్ అండ్ క్రియేట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు హెల్ప్ దిస్ టాలెంట్ అండ్ ఇట్ ఈస్ అ లో హ్యాంగింగ్ ఫ్రూట్ టు క్రియేట్ జాబ్స్

వన్ ఆర్ టూ టైమ్స్ డిస్కషన్ ఏదో వేరే పనుల మీద హూ ూడ్ పనుల మీద వెళ్ళినప్పుడు డిస్కషన్ ఉండింది తప్ప నాకు సిఆర్డిఏ వాళ్ళు స్పెసిఫిక్గా నాతో వచ్చి అడిగి మీటింగ్లు పెట్టి వాళ్ళు ఎవరినో మెకెన్జీ వాళ్ళని హైర్ చేశారు వాళ్ళు నాతో మాట్లాడి నేను వాళ్ళకి ప్రపోజల్ అంతా చెప్పాను బట్ ఐ డెంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆల్సో ఐ డెంట్ టు పుష్ సి ఇట్ ఈస్ నాట్ అ ల్యాండ్ గ్రాబింగ్ కైండ్ ఆఫ్ బిజినెస్ ల్యాండ్ ఇస్ ద సెకండరీ పార్ట్ టు ఇట్ కెన్ యూ క్రియేట్ ఇండస్ట్రీ దేర్ కెన్ యూ క్రియేట్ ద సాఫ్ట్ స్కిల్స్ దెన్ దిస్ ఇండస్ట్రీ విల్ హ్యాపీ లేకపోతే ఫిల్మ్ స్టూడియో ఏంటి నాలుగు షెడ్యూల్ దాని పెద్ద ఇది కాదు కదా యూ నీట్ టు క్రియేట్ దట్ అదర్ పార్ట్ ఆఫ్ ఇట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జగన్ గారికి సినీ పెద్దలు ఎవరూ పర్సనల్గా వెళ్ళి విషయస్ చెప్పలేదని చెప్పేసి అంటే దీస్ ఆర్ ఆల్స్ టెంపరీ థింగ్స్ అన్న అంటే మేము ఫిల్మ్ ఇండస్ట్రీగా ఎనీ గవర్నమెంట్ దట్ ఇన్వైట్స్ అస్ ఓకే హు ఎవర్ ఇట్ ఇస్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చింది ఎవరి వల్ల చెన్నారెడ్డి గారి వల్ల ఎన్టీ రామారావు గారు వల్ల వెన్ కాంగ్రెస్ ఇస్ దేర్ వీ విల్ గోన్ మీట్ చన్నారెడ్డి గారు వెన్ ఎన్టీ రామారాజు గారు ఇస్ దేర్ విల్ గోన్ మీట్ హమ్ వేను రాజశేఖర్ రెడ్డి మా స్టూడియో వైజాగ్లో ఎవరు ఓపెన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు ల్యాండ్ ఎవరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ గవర్నమెంట్ అప్పుడు ఓకే సో వీఆర్ ఆల్వేజ్ వీఆర్ యాక్చువల్లీ యాజ్ అన్ ఇండస్ట్రీ ఇండివిజువల్స్ మైట్ బీ విత్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ But we as a collective industry, we are with the present government. If their vision and our vision mix, we will be with them together. That's all. Okay. There is no thing that the film industry, Telugu, no film industry, YSRCP, no film. Individuals. Elections, but that's not the industry word. We always want to keep it non-political. That was the idea from the beginning. మధ్యలో ఏదో వచ్చి వాళ్ళు అట్వీట్లు లాగుతారు తప్ప బట్ ద లార్జర్ గ్రూప్ ద గ్రూప్ దట్ మ్యాటర్స్ విల్ ఆల్వేస్ డూ దట్ ఈజ్ మై ఫీలింగ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్ ఐ మైట్ హ్యావ్ అ లైకింగ్ ఫర్ సమ్ పార్టీ నాకు జగన్ గారు ఇష్టం ఉండొచ్చు ఇంకో రెండస్ట్రీ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ పర్సనలీ ఓకే బట్ యాజ్ అన్ ఇండస్ట్రీ వాట్ డూ వాంట్ అండ్ గెట్ ఇట్ డన్ ఇప్పుడు సెంటర్లో ఉంది కాంగ్రెస్ ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం బీజేపీ ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం కొన్ని గవర్నమెంట్స్ ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవుతాయి కొన్ని గవర్నమెంట్స్ రియాక్ట్ అవ్వకపోవచ్చు